మన అందరూ కూడా చాలా మన అందరూ కూడా తెలిసిన విషయమే ఆ రోజు ఆర్ఎస్ఎస్ అనే ఒక ఆర్ఎస్ఎస్ ఆనాటి నుంచి ఈనాటి వరకు గాంధీ ఫ్యామిలీ మీద పగ రాజకీయం చేస్తున్నది ఆ రోజు స్వతంత్ర కాలంలో కూడా చరిత్రలో మనం చూసినాము బ్రిటిష్ కి వత్తాసు వల్కిన ఆర్ఎస్ఎస్ స్వతంత్రం కోసం పోరాటం చేసిన గాంధీ నెహ్రూ ఇందిరాగాంధీ ఫ్యామిలీకి ఎంత తేడా ఉందో సమాజం అంతా కూడా గుర్తు ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ రోజు ఈ రోజు ఏ రకంగా అయితే ఈడి డిపార్ట్మెంట్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము మరి ఈడి పేరు మీద ఈ రోజు రాహుల్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని పదే పదే ఈడి డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించడానికి దీని ఇంకొక పెద్ద రాజకీయ కుట్ర ఉన్నది అందులో ప్రధానంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారు తన గలమిప్పి భారతీయ జనతా పార్టీని మహాటంగా ఎదురిస్తూ వాళ్ళని నిలదీస్తూ మరి పనిచేస్తున్న సందర్భంలో మింగుడు వడక ఒక ఈ ఫ్యామిలీ మీరు ఒక విషయం మనం గమనించాలి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రులు ఉన్నా లేకున్నా వాళ్ళకి పదవులు ఉన్నా లేకున్నా వాళ్ళకు ఒక మాస్ ఇమేజ్ ఉంది వాళ్ళకు ఎందుకంటే ఒక చరిత్ర గల కుటుంబం ఒక రాచరిక పరిపాలన ఒక చరిస్మా ఉన్న కుటుంబం ఒకసారి రోడ్డు మీద మనము ఒకసారి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు నడుచుకుంటూ పోతుంటే ఎట్లుంటది ప్రధానమంత్రి మోడీ ప్రధానమంత్రి పోస్టు దిగినాక నడుచుకుంటూ పోతే ఎట్లుంటది ప్రధానమంత్రి మోడీ పోస్టు దిగిన నడుచుకుంటూ పోతుంటే బహుశా ఎవరు ఉండకపోవచ్చు నా లెక్కల ఉంటే కొందరు చెంచగాలు ఉంటారు అర్థమించేవాడు ఉంటాడు అదే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇట్లా నడుచుకుంటూ పోతుంటే మన కార్యకర్తలే కాదు యావత్ ప్రజానీకాన్ని ఆకర్షితులవుతారు ఆ చరిస్మా ఉన్న కుటుంబము సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క ఫ్యామిలీ అనేది చెప్పదు అందుకే ఈ ఆర్ఎస్ఎస్ కూడా ఆనాటి నుంచి కూడా ఆ రోజు గాంధీ గారిని చంపింది గాడ్సే అదే గాడ్సనే మరి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు వాళ్ళ ఎంపీలు గాంధీ గారిని చంపిన గాడ్సే గొప్ప వ్యక్తి అని ఆ రోజు మరి మనం చాలా సందర్భాల్లో బీజేపీ మాట్లాడితే బీజేపీ ప్రధానమంత్రి అమిత్ షా ఆర్ఎస్ఎస్ ఖండించలేదు అంటే మొదటి నుంచి కూడా ఈ గాంధీ అనే ఒక మాట గాంధీ అనే ఒక పేరు ఈ భూమి మీద భారతదేశంలో ఉండకూడదు అనేది ఆనాటి నుంచి కూడా స్వతంత్ర ఉద్ర కాలం నుంచి కూడా ఆర్ఎస్ఎస్ మరి ఇలాంటి కుట్ర పూరిత అంటే స్వతంత్రం తెచ్చిన గాంధీనే పోరాట చేసే స్వతంత్ర కారకుడైన గాంధీనే వీళ్ళు చంపిరు అని అంటే ఈ రోజు ఈ గాంధీ ఫ్యామిలీని అలాంటి ప్రక్రియనే ఈడీ డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పుడు ఎవరు చంపాలనే కూడా ఈడీ డిపార్ట్మెంట్ ద్వారా వీళ్ళ మీద ఈ లొసుకులు ముందు పెట్టుకొని వీళ్ళంతా కూడా ఈ కక్ష రాజకీయంగా చేస్తున్నారు ఇదే కాదు ఈ మధ్యకాలంలో మనం చూసినాం ఉదయపూర్ లో మరి ఒక తీర్మానం జరిగింది రాహుల్ గాంధీ గారు యావత్ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద 15 నల్లధన అందించి పేదవాడికి 15 లక్షల రూపాయలు ఇస్తున్న మోడీ మాట తప్పిండు అనే యొక్క అదే కాదు మతపరమైన రాజకీయము మత కల్లోలాలు రాజ్యాంగాన్ని తుక్కలు దొక్కి అంబేద్కర్ రాజ్యాన్ని అణగదొక్కుతూ సొంత రాజ్యాంగాన్ని అమలు చేసుకునే యొక్క ప్రభుత్వం బీజేపీది ఈ బీజేపీని మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నంలో రాహుల్ గాంధీ గారు అన్ని రాష్ట్రాల్లో 90 కిలోమీటర్లు భారతదేశం మొత్తము రాహుల్ గాంధీ గారు పర్యటన చేస్తారు కాబట్టి ఆ పర్యటన తిరగకుండా ఆ పాదయాత్రలు చేయకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీయకుండా రాహుల్ గాంధీ గారిని మరి ఒక వ్యూహాత్మకమైన ఈ గాంధీ చరిత్ర గల ఈ పార్టీని వాళ్ళ కుటుంబాన్ని ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఈడీ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళు ఇలాంటి అలిగేషన్లు పెట్టి కాలయాపన చేస్తూ వచ్చే ఎన్నికలకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ఇలాంటి పాదయాత్ర చేయకుండా మరి వీళ్ళందరినీ కూడా కట్టుదిట్టం చేసే యొక్క వ్యూహాత్మకంగా కుట్రపూరిత రాజకీయంగా మరి బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తుంది కాబట్టి అందులో భాగమే ఇది పదే పదే మరి నిన్న ఈడీ ఆఫీస్కి పిలిచిర్రు మళ్ళీ ఈ రోజు పిలుస్తున్నారు మళ్ళీ సోనియా గాంధీ గారికి చూస్తున్నారు ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ మన అందరి ఆలోచన మరి యొక్క భావన మన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని వాళ్ళు ఎన్నిసార్లు ఈడీ ఆఫీస్కి పిలిచినా ఎంత ఇబ్బంది పెట్టినా మనము కూడా ఈ రకంగా మనం ఈడీ ఆఫీస్ మీద కూర్చుంటూనే ఉంటాము ఇంట్లో వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు అనేది తెలంగాణ ప్రదేశ్ కమిటీ పక్షాన ఒక నిర్ణయానుసారంగా ఏఐసి డైరెక్షన్ లో మనం పనిచేస్తున్నాము
राहुल गांधी गारु नायकत्वंलो सोनिया गांधी गारु नायकत्वंलो कांग्रेस पार्टी यावत् नायकत्व कार्यकर्तलंदरं कूडा बलंगा वारिकि अंडगा मरी वारी अंडगा ओक दिक्कु वारिकि अंडगा मन मन कार्यक्रमालु पोराटालु चेस्तूने ప్రజా పోరాట ప్రజా సమస్యల మీద కూడా ఇంకా పోరాటాలు చేసుకుంటూనే మనము ఈ రకంగా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈడి అనే డిపార్ట్మెంట్ మరి ఈ రోజు వాళ్ళు మరి ఇంత ముందు చాలా మంది వక్తలు మాట్లాడడం జరిగింది. ఈ రోజు బీజేపీలో ఎంత మంది లేరు, మరి వాళ్ళ మీద ఏమైనా కేసులు ఆల్రెడీ వాళ్ళ మీద ఎన్నో, ఇప్పుడు వాళ్ళ దగ్గర బ్యాచ్ అంతా కూడా బ్యాంక్ దొంగతనాలు చేసి లూటు చేసిన వ్యవస్థ అంతా బీజేపీ దగ్గర తయారైపోయింది. ఇప్పుడు అలాంటి బీజేపీ మరి బీజేపీ దగ్గర లూటింగ్ చేసిన వాళ్ళని ఈడీ డిపార్ట్మెంట్ వదిలేసింది. కేవలం లేనిది ఉన్నట్టుగా చూపించి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద మరి వీళ్ళు ఈడీ కేసులను బనాయించి వాళ్ళను రాజకీయంగా వాళ్ళని ఎదుర్కోలేక డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళు చేసే ఈ యొక్క నీచమైన ఆలోచనలు చేస్తున్న కుట్రని తిప్పికొట్టే దాంట్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ అండగా తెలంగాణ ప్రజెస్ యావత్ కాంగ్రెస్ పార్టీ మరి ఎంబడే ఎప్పటికీ కూడా ఇలాకంగానే వారికి అండగా ఉంటుందనే ఒక విషయాన్ని మరొకసారి తెలియజేయడం జరుగుతుంది.